ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే సామెతను రుజువు చెయ్యాలని తన ఇంట్లోనే సినీ ఫక్కీలో చోరీకి పాల్పడి పోలీసులకి చిక్కిన ఒక దొంగ ఉదంతం రావులపాలెంలో చోటు చేసుకుంది. రావులపాలెంలో నివాసం ఉంటున్న కరీనాగమణి ఆమె భర్త విశ్వనాథ్ రెడ్డితో కలిసి ఉంటోంది. నాగమణి వృత్తిరీత్యా వంట పనులు చేస్తుంది. భర్త విశ్వనాథ్ రెడ్డి తాగుడికి బానిసవ్వటంతో అప్పులు పాలై ఆ అప్పులు తీర్చడానికి తన ఇంట్లోనే దొంగతనం చేసేందుకు పథకం వేశాడు. తన భార్య స్నేహితురాలు కూతురు పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము జాగ్రత్త చేయమని తన భార్యకి ఇవ్వటంతో ఆ సొమ్ము ఎలాగైనా కాజేయాలని పన్నాగం పన్నాడు. ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీర్వాలో ఉన్న 56,000 నగదు, నల్లపూసల తాడు, ఉంగరం, చెవిదుద్దులు తస్కరించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తనను తానే గాయపరుచుకుని 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తనను గాయపరిచి బీర్వాలో నగదు, బంగారం ఎత్తుకెళ్లినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త సంచలనం కలిగించటంతో ఎస్పీ విశాలగున్ని ఆదేశాలతో సిఐ పెద్దిరాజు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ఎస్ఐ విద్యాసాగర్ సదర విశ్వనాథ రెడ్డి ప్రవర్తనపై అనుమానం రావటంతో విచారించగా అసలు కథ బయటపడటమే కాకుండా ఇంటి దొంగ పట్టుబడ్డాడు. మాకు గైడెన్స్ ఇచ్చి ఈ కేసు మేము చేర్చడంలో మాకు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా విశాలగున్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కేసును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నే చేయడం జరిగింది. ఈ కేసుని ఛేదించడంలో మన రావులపాలెం ఎస్ఐ విద్యాసాగర్, అదేవిధంగా క్రైమ్ సిబ్బంది శ్రీను, తర్వాత రమేష్ బుజ్జి, తర్వాత హరికృష్ణ, ఏఎస్ఐ రెడ్డి, తర్వాత మన అమ్మిరాజు, తర్వాత ఇదంతా కూడా మనకి దర్యాప్తులు మనకు సహకరించి ఈ నేరాన్ని అతి తొందరలోనే వెంటనే నేను చేర్చేయడానికి సహకరించారు. అందరూ కూడా నేను వాళ్ళకి సభాముఖంగా నేను